జై శ్రీరామ్, హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను, మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను చూపించబోయేది మళ్ళీ మా ఒరియా ఫ్రెండ్ అంటుంటాను ఎప్పుడూ, ఆవిడ పేరు చెప్పలేదు, ఆవిడ పేరు ప్రతిభ అనుకుంటా. ఎందుకు అనుకుంటా అంటున్నానంటే ఆవిడ మేము కున్ను అనే పేరుతోటి పిలుస్తాం, ఆవిడకి అలా ఇష్టం, కున్ను అనే పిలవమంటారు. సో కున్నుజీ అంటూ ఉంటాం అన్నమాట. వాళ్ళ ఇంట్లో ఆవిడ పసుపు బొట్టుకి రమ్మని పిలిచి మేము రెండు మూడు గ్రూపులుగా డ్యాన్సులు చేసాం కదండి, ఈ డ్యాన్స్ చేసిన లేడీస్ అందరినీ పిలిచి, ఆవిడకి ఓపిక లేదు, యాక్చువల్లీ ఒంట్లో బాగాలేదు, అయినా సరే పసుపు బొట్టు పేరుతోటి స్వీట్ ప్యాకెట్ ఇంకా ఒక శారీ, ఢాకాయ్ జమ్దాని శారీ వాళ్ళ స్టేట్ రిప్రజెంట్ చేస్తూ అది కూడా పట్టుకొచ్చి ఇచ్చారనమాట. సో దానికి కొంతమంది వెళ్ళగలేము, కొంతమంది రాలేకపోయారు, తర్వాత వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారనమాట. సో ఈవిడే శారద గారు, మీకు తెలుసు కదా, శ్రీలలిత శారీస్. సో ఆవిడతో స్టార్ట్ చేశారు. ఈవిడ కున్ను గారు, ఈవిడ ఏంటంటే చాలా పూజలు అవి చాలా ఎక్కువ అండి వాళ్ళ ఇంట్లో. నా రోజుకు ఒక 4 గంటలు మినిమం పూజ చేస్తారు ఆవిడ. అంటే రోజు దేవుడి గది ఆల్మోస్ట్ క్లీనింగ్ టైపు, దేవుళ్ళకి స్నానాలు ఇవన్నీ అనమాట. దేవుడిది చాలా చాలా బాగుంటుంది వాళ్ళ ఇంట్లో దేవుడి గది. కానీ ఆవిడకి ఏంటో సెంటిమెంట్ అట, సో దేవుడి గది వీడియో తీసుకోవడానికి ఒప్పుకోలేదు, లేకపోతే నేను తీసి పెట్టుండేదాన్ని, చాలా చాలా బాగుంటుంది. సో ఫ్రైడే నాడు ఇలా రెడ్ వైట్ ఎల్లో కలిపిన శారీ కట్టుకోవాలట, థర్స్డే ఏమో రెడ్ అండ్ వైట్ కట్టుకుంటారు. అలా ఏవో రోజుకొక రకం ఉన్నాయండి, ఆ రంగులే ఫాలో అవుతారు ఆవిడ. తిను వీళ్ళ అమ్మాయి, తిని పేరు ఆలోజిత. మేమందరం డ్యాన్స్ చేసాము వీళ్ళ అబ్బాయి పెళ్ళికి, సంగీత్ ఫంక్షన్ కని తెలుసు కదా మీకు. సో ఇప్పుడు మమ్మల్ని అందరూ నెక్స్ట్ ఎవరెవరు పెళ్ళిళ్ళలోకి ఉన్నారో వాళ్ళ పిల్లలు వాళ్ళు ముందే చెప్తున్నారనమాట, మీ అందరూ మా అబ్బాయి పెళ్ళికి కూడా డ్యాన్స్ చేయాలి, మీరందరూ చాలా లైవ్లీగా బాగా చేశారు అని. సో అక్టోబర్లో ఒక ఆవిడ వాళ్ళ అబ్బాయి పెళ్ళి ఉందిటే, వీళ్ళందరూ ఇప్పటి నుంచి మమ్మల్ని ముందే బుక్ చేసుకోవాలి, మేము చాలా బిజీ, మేము అది మేము ఇది అనుకుంటూ ఫుల్ జోకులు అనమాట నడుస్తున్నాయి అక్కడ. మళ్ళీ ఏమో ఈ చీరలు మీరు తప్పకుండా కట్టుకోవాలి అని ఆవిడ చెప్తున్నారు కున్ను గారు. అంటే మీ కోడలు సీమంతానికి కట్టుకుంటాం అందరం, ఒకే టైప్ శారీస్ కదా, ఆ రోజు అందరం కట్టుకుని వస్తామని చెప్తున్నారు అనమాట. పెళ్ళైన వెంటనే ఇంక ఇదే కదా మొదలు టాపిక్, ఆడవాళ్ళకి ఇంకేముంటుంది, నెక్స్ట్ ఫంక్షన్కే ఎదురు చూస్తుంటాం కదా. సో వీళ్ళు మటుకు చాలా మంచి శారీస్ ఇచ్చారండి, నేను లాస్ట్లో శారీ కూడా మీకు చూపిస్తాను, ఢాకా ఈ జమ్దని. నా దగ్గర ఆల్రెడీ ఒక శారీ ఉంది అలాంటిది, బాగుంటాయి. బెంగాల్ అండ్ ఒరిస్సా శారీస్ కూడా కొన్ని రకాలు చాలా బాగుంటాయి. సో ఇదేమో ఇప్పుడు ఈ కంచం గురించి నడుస్తుంది, ఇది ఇత్తడని కొంతమంది కాదు కంచు అని కొంతమంది, వినండి మీరు. కంచు వేరు కదా, కాంస్య కాంస్యా బోల్తే సంస్కృత కాంస్య. సో దట్ షీల్ టేక్ ద వీడియో ఫర్ మీ. అర్చన రాలేదు, ఏమైంది ఇట్లా ఏదో పూచుకెళ్ళాను హల్దీ కూర్చొని. సరే, అక్కడ ఇంక కూర్చుని కూర్చుని ఒక్కొక్కళ్ళవి కాళ్ళ పట్టీలు, నీవెంత పెద్ద ఉన్నాయంటే నీవెంత పెద్ద ఉన్నాయని టాపిక్ నడిచిందండి. సో అదంతా కూడా వీడియో తీసే అనమాట నేను తీసి, యాక్చువల్లీ అదే రోజు నేను
షార్ట్ ఫిల్మ్ లా షార్ట్ వీడియో లాగా అప్లోడ్ చేశాను, అదే మీకు కూడా చూపిస్తున్నాను. ఇదేమో ఈజీ పెట్టుకుని చూపిస్తోంది, తన రింగ్ బాగుంది, చేతిదని, బ్రేస్లెట్ బాగుందని అన్నీ చూపించమని చెప్తూ ఉన్నారనమాట అందరూ. సో పెద్ద పెద్ద పట్టీలు ఇద్దరి దగ్గర ఉన్నాయి, ఆ చంద్రకళ అని ఆవిడ దగ్గర. వాళ్ళ షాప్లో కూడా నేను వీడియో చేశాను కదా ఇది వరకు, చంద్రకళ సిల్క్స్. చాలామందికి పెద్ద పెద్ద పట్టీలు పెట్టుకోవడం ఇప్పుడు మళ్ళీ చాలా నచ్చుతోంది. సో ఎక్కడ దొరుకుతాయి ఏంటి, మేము కొనుక్కుంటాం, ఎన్ని తులాలు, ఇవన్నీ నడుస్తున్నాయి అన్నమాట. చాలాసేపు కూర్చున్నాం, అందులో చాలామంది కలిసాం కదా అందరం సరదాగాను. సరే ఇప్పుడు కున్నూజీ ఇచ్చిన గిఫ్ట్ నేను ఇంటికి వచ్చాక వీడియో తీశాను. దీని మీద వి అండ్ పి అని ఉన్నాయి. ఈ కవర్ మీద ఇలా వేయించి వాళ్ళ అబ్బాయి ఢిల్లీలో జాబ్ చేస్తాడు, అక్కడి నుంచి తీసుకొచ్చాడు. వి అంటే వికీ, అబ్బాయి పేరు విక్రమ్, అమ్మాయి పేరు పూజ అనమాట. అలా పెట్టించారు. ఇదిగో హల్దీ కుంకుమ అని పిలిచింది కదా, సో తాంబూలం, రెండు బొక్కలు, పసుపు కుంకుమ ప్యాకెట్ అండ్ ఒక కాయిన్ ఇలా ముందు ఇచ్చారనమాట అందరికీ. తర్వాత ఏమో స్వీట్స్ ప్యాకెట్లోటి, దీని లోపల చాక్లెట్స్ ఒక రెండు, చాక్లెట్స్ రెండు, ఒక బటర్ మైసూర్ పాక్, మళ్ళీ బాంబే హల్వా అంటారు కదా దీని, డ్రై ఫ్రూట్ లడ్డు, ఇవి ఉన్నాయన్నమాట అండి ఆ ప్యాకెట్లో. బాగున్నాయి అన్నీ కూడా. ఆఫ్ కోర్స్ ఇంకా డ్రై ఫ్రూట్ లడ్డు తిన్నాను, చాక్లెట్లు రెండు పిల్లలు తినేశారు. ఇంకా అవి స్వీట్స్ ఉన్నాయి. ఇదిగో వీడియో అప్లోడ్ అయిపోయిన తర్వాత నేను చేసే పని అదే, స్వీట్ తినేస్తా. ప్యాకెట్ మీద షాప్ పేరైతే లేదు, మరి తను ఎక్కడి నుంచి తీసుకొచ్చిందో, ఈ ఎలర్జీత వెళ్ళి తీసుకొచ్చింది అనమాట. స్వీట్స్ అయితే బాగున్నాయి, అంటే షాప్ పేరు తెలిస్తే మళ్ళీ మనం కొనుక్కోవచ్చు కదా అన్నట్టు అంటున్నాను అంతే నేను. ఇదిగో ఇదండి శారీ, ఢాకాయి జమ్దని శారీ. ఇది కొంచెం పలచగానే ఉంటాయి, ఎలాగైనా సెల్ఫ్ బ్లౌజే వేసుకోవాలి, కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుంటే బాగుండదు. ఇందులోనే శారీలో విత్ బ్లౌజ్ వచ్చింది, అది కొంచెం ఇలా ఫుల్ స్లీవ్స్ అది పెట్టి కుట్టించుకోండి స్టైలిష్గా అని చెప్తుంది ఎలోజిత. ఇంకొకటి ఏంటి జరిగిందంటే అండి, నాకు సాధారణంగా మా హస్బెండ్ మిలిటరీ అవడం వలన ఉంది, ఇప్పుడు 5 పిలిచారనుకోండి డాట్ 5:00 వాళ్ళ గుమ్మంలో ఉంటా అనమాట. సో ఆ అలవాటు ఈసారి హెల్ప్ చేసిందండి, నేను ఫస్ట్ వెళ్ళాను కాబట్టి నాకు వాళ్ళు శారీలో చాయిస్ అడిగారు. సో తత్మవన్నీ గ్రీన్ అండ్ పింక్ ఉన్నాయి, నాకు ఎల్లో ఒకటే ఉందన్నమాట, ఇది నచ్చిందని తీసుకున్నాను. సో ఇదండి నా వీడియో, మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నేవీ బీవీ. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్, జై హింద్.